హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బొన్నారా? మేమైతే చాలా బొన్నామండి. ఇప్పుడు టైం అయితే 7:38 అయిపోతుందండి. నేను లేచేసరికి లేట్ అయింది. ఇంకా లేచి లేవంగానే ఫ్రెష్ అయిపోయి అయితే వంటగదిలోకి వచ్చాను. అంటే బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ అవి చేసుకుని వంటగదిలోకి అయితే వచ్చేసానండి. నేను నైట్ పడుకునేటానికి లేట్ అయిందని చెప్పాను కదా, అంటే నిన్న మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసామా, ఆ తర్వాత అయితే నేను ఇంకా అమ్మకి డ్రెస్సింగ్ అవి చేసి ఇంట్లో అందరూ తిన్న తర్వాత గిన్నెలన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసి అప్పుడైతే పడుకున్నానని చెప్పాను కదండి. ఇంకా మార్నింగ్ లేవలేకపోయాను అనమాట, 1 o'clock అలా ఆ టైంకి పడుకున్నాను. మార్నింగ్ ఇంకా నాకు మెలకు వచ్చేసరికి 7 అయిపోయింది. నేను లెగిసేసరికి అమ్మ అయితే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసుకుని ఉన్నదండి. ఇంకా టిఫిన్ వేస్తుంది అనమాట. వద్దమ్మా, నేను ఉన్నాను రోజులు నన్ను చేయనివ్వి, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి నేనైతే ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను. మార్నింగే చిన్నన్నయ్య అయితే లెగిసి పాలు, పెరుగు అండ్ ఈ పెసరట్లకి పిండి కూడా కొనుక్కుని అన్న అయితే తీసుకొచ్చేసారండి. నేను ఇంకా లెగిసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగేసి దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వాటిని అయితే కలిపాను. ఇంక ఇప్పుడు అయితే చిన్నన్నయ్య కోసం అయితే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. పెసరట్లు అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు నేనేమి పెద్దగా అసలు పనులేమి చేయలేదండి, చాలా తక్కువ చేశాను. అందుకనేసి ఈరోజు నేను వీడియో కూడా పెద్ద ఎక్కువగా ఏమి షూట్ చేయలేదనమాట. ఈరోజు మ్యాక్సిమం పనులన్నీ అమ్మే చేసేసుకున్నదండి. మా అమ్మకి వద్దమ్మా పడుకోవే లేదా కూర్చోవే అసలు పని చేయకమ్మా అంటే విన్నదండి. నువ్వు కష్టపడుతున్నారు, పిల్లల చేత చేపించేస్తున్నాను, మీ చేత పని చేపించుకుంటున్నాను, వద్దు నేను చేసుకుంటాను లే అనేసి అంటూ ఉంటుంది అనమాట అమ్మ. నేనేమో నీకు ఒంట్లో బాగలేదు కదా, మా కుట్లు కదిలిపోతున్నాయి, నైట్ అయ్యేసరికి కొంచెం అందులో నుంచి బ్లడ్ వచ్చేస్తుందని నాకు భయంగా ఉంది, వద్దు అన్న అమ్మ అయితే అలా వినకుండా కొంచెం అయితే ఈరోజు వంటగదిలోకి వచ్చేసి ఆ పని ఈ పని అంట చేస్తూ ఉన్నదండి. ఇంకా నేను వెళ్ళిపోతే ఇంకా అమ్మ ఎలా చేసుకుంటుంది ఏంటి అన్నది అదొక ఆలోచన కింద ఉంటుందన్నమాట. అమ్మని వద్దు కూర్చోండి మేము చేస్తామన్నా కూడా కూర్చోదండి, మా అమ్మ వచ్చేస్తుంది, మీరు ఒక్కళ్ళు చేసుకుంటున్నారు కదా, నేను అలాగ కూర్చోలేకపోతున్నాను అంటే వచ్చేస్తుంది అనమాట. ప్రతిసారి ఏమి కూర్చోదు కదా, ఈ ఒక్కసారికి కూర్చోవే బాబు, అది తగ్గే వరకు అన్నా కూడా అమ్మ అయితే వినదు. ఇంక ఇదిగోండి టిఫిన్లు అయితే వేసి ఇచ్చేసాను అందరికీ. ఇంకా నేను పప్పు దోసకాయ అయితే వండుదాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఫస్ట్ కందిపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. కందిపప్పు అయితే నానింది, ఇంకా దోసకాయలు ఉన్నాయన్నమాట, అవి మెత్తగా అయిపోతున్నాయి, ఇంకా పాడు చేయడం ఎందుకు అనేసి దోసకాయలను అయితే కట్ చేసేస్తున్నాను. పప్పు దోసకాయ వండుదామనేసి ఇంకా అవి ముగ్గున కూడా కట్ చేసేసానండి. పప్పు దోసకాయ బాగా వచ్చిందనమాట, కూర కూడా టేస్టీగానే ఉంది. చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అమ్మ అయితే పులుసులా వెయ్యి అందులో వెయ్యొద్దు అన్నది అనమాట, అందుకనేసి ఇంకా పులుసు కింద వేద్దాము అనేసి చింతపండు ఇందులో వేయలేదు. నార్మల్గా మనము పప్పు వానపకే ఉన్న పప్పు దోసకాయ ఉన్న కొంచెం చింతపండు ఇందులో వేసేసుకుంటారు కదండి, చాలామంది ఇంకా అలా వేయలేదు అనమాట. ఇంకోటి దోసకాయలు 3 కట్ చేసేసాను. ఈ కుక్కర్ అయితే పెడుతున్నాను అనమాట. మా అమ్మ కుక్కర్ అసలు సరిగ్గా ఉండదండి అసలు. నేను అందుకనేసి అమ్మ కోసము కుక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను. మరి నేను వెళ్ళాక వస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. అది ఇంకా అమ్మని రిసీవ్ చేసుకుని ఉంచి వచ్చాక చూద్దాం అది ఎలా ఉందో అన్నాను. మళ్ళీ వస్తానండి మ్యాక్సిమం నేను. ఇంక ఇదిగోండి పప్పు అయితే 3 విజిల్స్ చేపించాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి అయితే నేను ఈ ఏమంటారు ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ వేసుకుని అయితే మిక్స్ చేయాలి కదా, అది వేస్తున్నానండి. చింతపండు అయితే ఇందాక నానబెట్టుకున్నానని చెప్పాను కదండి, అది సరిగ్గా నానలేదు, లేట్గా నానబెట్టాను అనమాట. ఇంకా అప్పుడు ఆ చింతపండుని పులి మెత్తగా చేసి ఆ రసం అయితే తీసి ఇందులోకి అయితే వేస్తున్నానండి. అయితే చింతపండు సరిగ్గా నానకపోవడము చాలాసేపు చేతితో పిసకాల్సి వచ్చిందనమాట. సో ఇంకోండి చింతపండు పులుసు అయితే వేసేసాను. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ కింద చేసేయాలి. నాకు పప్పులోని ఇలా ముక్కలు ముక్కల కింద తగిలింది అనుకోండి అస్సలు తినబుద్దు కదండి. మెయిన్గా అసలు నాకు పప్పు దోసకి ఇలాంటివి అసలే నచ్చదు, కాకపోతే అది కూడా తినాలి కదా, ఆ వెజిటేబుల్ కూడా మనకి లోపలికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా నేనైతే వండేసాను అనమాట. ఇంకా మరి పప్పు తాలింపు వేసే ముందు ఖచ్చితంగా అయితే వడియాలు వేపిస్తానండి, అదే నూనె ముక్కుట్లో వేసుకోవచ్చు కదా, 2 గిన్నెలు అవ్వనేసి. ఈ వడియాలు ఏంటంటే మా మన తల్లి కోసం మెయిన్ వేపిస్తానండి. మనకి ఏదో ఒకటి నంజు ఉండాలండి, కోడిగుడ్డట్టు కానీ లేకపోతే ఇలాగ వడియాలు లాంటివి ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే అండి, నేను ఫ్రైడే చేసుకుందాం అనుకున్నాను. అయితే మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, అక్క పుట్టింట్లో ఆడపిల్ల దీపం పెట్టకూడదని కామెంట్ పెట్టారండి. ఇంకా నేను అందుకనేసి నేను ఇంకా పొద్దున్నే దీపారాధన అయితే ఏమీ చేసుకోలేదన్నమాట. ఇంకా నేను యాక్చువల్లీ తలస్నానం పొద్దున్నే చేద్దాం అనుకున్నాను. నిన్న నైట్ స్టార్ట్ అయ్యిందండి, నిన్న నైట్ 12 తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది మాకు ఇక్కడ. అలా తుపర పడుతూ పడుతూనే ఉంది, మార్నింగ్ అంతా పడుతూనే ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వర్షం అలా వస్తూనే ఉందండి. ఇంకా నేను తలస్నానం కూడా చేయలేదు, పొయ్యి అంటించుకోక. ఇంకా
అయితే ఇంకోండి పప్పు అయితే తాలింపు అయితే వేసేసాను. పప్పు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది, బాగుంది అన్నది అనమాట అమ్మ. చెప్పాను కదా ఈ రోజు అయితే కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉందని. ఈ అరుగేమో చిరాగ్గా అయిపోయిందండి, ఇంకా పిల్లలు దీని మీద అటు ఇటు నడవడము చిరాగ్గా అయిపోతుంది అనేసి మేరీ అయితే ఇంకా అరుగు అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ అరుగు ఎంత క్లీన్ చేసినా అనవసరము వద్దు అన్నాను, అంటే వదిన క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మధ్యలో అయితే మేరీ వచ్చి నేను కడుగుతాను వదిన అనేసి అది తీసుకుంది అనమాట. ఇంకా మొత్తం మేరీ అయితే అది క్లీన్ చేస్తుంది. ఎందుకే అన్ని సార్లు కడగడము, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ పిల్లలు అటు ఇటు పరుగులు పెడుతున్నారు, మళ్ళీ దుమ్మైపోవడం ఇలా అవుతుంది అనమాట. ఇంకా అలా చెప్పినా వినర్లే అనేసి నేనైతే ఇంకా గిన్నెలు తోముకుంటున్నానండి. ఇప్పుడు పప్పు తాలింపు వేసినవి, టీలు తాగినవి ఇలాగ కొన్ని ఉన్నాయి అనమాట, వీటిని అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఇక్కడికి ఇక్కడ రోజు 3-4 times అయినా గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక, తర్వాత వంట అయిపోయాక, లంచ్ అయిపోయిన తర్వాత, డిన్నర్ అయ్యాక ఇలాగ చాలాసార్లు వస్తాయి కదా. ఈరోజు అయితే నేను 3 times చేశాను. అమ్మ ఒక 2 times అలాగ అమ్మ అయితే క్లీన్ చేసేసింది అనమాట. వద్దమ్మా కుట్లు కదులుతున్నాయి కదా అన్న కూడా అమ్మ అయితే వినలేదండి. ఇంకా మధ్య మధ్యలో అమ్మ అయితే క్లీన్ చేసేసుకుంది. ఇంకా వీటిని అయితే క్లీన్ చేయడము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఇంకా తలస్నానం ఒకటి చేయాలండి. వంట పని అయితే పూర్తి చేసేసాను. ఇంకా అన్నం అయితే స్టవ్ మీద పెట్టానండి, అది కూడా వదిన కోసం పెట్టానమాట. ఇంకా అది రెడీ అవుతుంది, అది ఉడికే వరకు దాని దగ్గర కూర్చుని ఏం చూస్తాంలే అనేసి గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. వదిన అన్నము గట్టిగా ఉంటే అసలు తినలేకపోతున్నాను బావని మెత్తగా ఉడికిచ్చేసా అనేసి అన్నదండి. మొన్న నేను మనము మామూలుగా ఈ మసూరి బియ్యాన్ని పొదునుగా వార్చుకుంటాం కదా, అంటే అన్నం మెతుకులు మెతుకులు పొడిపొడి ఆడితే వార్చుకుంటాం కదా, మా వదినకి అలా కాదంట. ముద్దలాగా ఉన్నది అయితేనే తినాలనిపిస్తుంది నాకు, ఇలా మెతుకులు మెతుకులుగా మేకుల్లాగా అనిపిస్తుంది తినలేకపోతున్నాను అన్నది. ఇంకా అన్నం వార్చకుండా నేనైతే ఇలాగ నీళ్ళు అలాగే ఉంచేసి ఎగరబెట్టేస్తున్నానండి, అంటే వాటర్ అంతా దాంట్లోనే ఎవాపరేట్ అయ్యేలాగా ఎగరబెట్టేసాను అనమాట. ఫస్ట్ టైం వండాను. తర్వాత అయితే ఎవరికాలు లంచ్ అయితే చేసేసారండి. ఇంకా నేను లంచ్ అయిపోయిన తర్వాత చాలా గిన్నెలు వచ్చాయి, వాటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వీడియో అయితే ఏమి తీయలేదు. నేను నైట్ ఈ గ్యాస్ స్టవ్ని కడుగుదాం అనుకున్నానండి. పాలు అస్తమాను పొంగిపెట్టేస్తారండి, అన్నం పొంగిపోతుంది, ఇలా అది క్లీన్ చేస్తూ ఉన్నా ఇలా అయిపోతుంది అనమాట. అండ్ ఇది నేను లాస్ట్ వ్లాగ్స్లో మీకు చూపించాను కదా, అప్పుడు క్లీన్ చేయడమే, మళ్ళీ అయితే క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. రేపు ఎప్పుడో ఈ గ్యాస్ స్టవ్ను కూడా క్లీన్ చేసేయాలి. పైన భలే చూసారమ్మా మీరు. బాగా కనిపించిందమ్మా నీకు రెయిన్బో? సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎక్కడ చూసా చెప్పు. బెంగళూరు రైల్వే స్టేషన్ లో చూసాము. వస్తుందమ్మా, సరిగ్గా రాలేదు, వెళ్ళిపోతుంది. ఇంకా టైం అయితే ఈవినింగ్ 6 అలా అయిపోతుందండి. ఇంక నేనైతే ఇందక్కడే తలస్నానం చేసేసాను, అంటే 4:30 ఆ టైంకి తలస్నానం అయితే చేశాను అనమాట. ఇంక నేను అయితే లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నానండి. ఇంకా అమ్మ వంట పని అయితే చూసుకుంటుంది అనమాట. ఇంకా ఈ పూట మొత్తం వంట పని అయితే అమ్మే చేసిందండి. అమ్మ తోటకూర కాళ్ళు కూర వండుతుంది అనమాట, కూర నాకు వండుతుంది కూడా రాదు. అండ్ ఇంకా కాకరకాయ వండుతుంది. ఇంకా అమ్మ వంట పని చేస్తుంది కదా, అండ్ నాకు రేపు మార్నింగే జర్నీ ఉన్నదండి, అందుకనేసి అయితే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. మా పిల్లలు బుక్స్ పెట్టుకుని తీసుకొచ్చేస్తారండి, ఒక్క బుక్ ఓపెన్ చేయలేదు, ఎవరు ఏమి చదవలేదు. నేను అదే చెప్తున్నాను అనమాట, అక్కడ అక్క వాళ్ళు వస్తే పిల్లలు ఇన్నేసి బుక్స్ పెడతారే, ఒక్క బుక్ తీయరు, ఏమి చదవలేదు, అది దొరకలేదండి నాకు. నేను చాలా బిజీగా ఉండి పిల్లల్ని అసలు పట్టించుకోలేదు కూడా అనమాట. ఇంకా అన్నీ కాకుండా కొన్ని కొన్ని ఏమవసరం అవైతే పెట్టుకుంటున్నాను. చాలా వరకు బట్టలు అయితే ఇక్కడే ఉంచేసానండి. ఏంటంటే ఇప్పుడు చాగళ్ళు వెళ్తున్నానండి రేపు. నేను ఈ చాగళ్ళలో ఒక 2 days ఉంటాను కదా, ఈ 2 days వేసుకోవడానికి అవసరమైనవి అయితే మాత్రం పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా లగేజ్ అయితే నేను సర్దుకుంటున్నాను. మా చిన్నమ్మ ఆ నల్లపూసలు చూపించి చాలా బాగున్నాయంటే ఆ నల్లపూసలు చూపిస్తున్నానండి. అంటే గోల్డ్ తాకట్లో ఉండిపోయింది కదా, అట్లీస్ట్ ఇవన్నీ వేసుకుంటా ఉంటుంది ఏమైనా ఫంక్షన్ అయితే అనేసి తెచ్చుకున్నాను అనమాట నేను. ఇంకా ఏంటంటే ఇప్పుడు మేము చాగళ్ళు వెళ్తున్నామండి. మా హస్బెండ్ ఏమో అటు తిరుపతి నుంచి చాగళ్ళు నేను బయలుదేరి వచ్చేస్తాను, నువ్వు వీటి నుంచి నర్సాపురం నుంచి చాగళ్ళు రా అనేసి అన్నారనమాట మా హస్బెండ్. ఇంకా ఏంటంటే చాగళ్ళలో ఒక రోజు ఉండి సండే నైట్ హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం.
వెళ్తాం అనేసి మా ప్లాన్ అనమాట. ఏమో రేపు చాగళ్ళు వెళ్తున్నాను, కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది నాకు అసలు ఏమి ఐడియా లేదండి. అందరికీ నా మీద చాలా కోపంగా ఉండుండొచ్చు. సరే ఏదైతే అది అయిందిలే, చాగళ్ళు అయితే వచ్చేసే నువ్వు, ఇటు నుంచి మనము రిటర్న్ అయిపోదాము హైదరాబాద్ అన్నారు మా హస్బెండ్. సరే అయితే అనేసి అయితే నేను ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను. రేపు మార్నింగే చాగళ్ళు వెళ్ళిపోతానండి, అంటే రేపు మార్నింగ్ టిఫిన్ అవి చేసిన తర్వాత నరసాపురంలో బస్సు ఎక్కేసి వెళ్తాను. అక్కడ నుంచి ఇంకా మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము. అక్కడ 1.5 డే అలా ఉండి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంక ఇదిగోండి, నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకున్నాను, ఈ బట్టలను అయితే ఆరేసుకుంటున్నాను. అంటే ఇవి రేపు పొద్దున్న ఆ డ్రెస్సెస్ పిల్లలు ఇవి ఉన్నాయి కదా, అవి చాగళ్ళలో వేసుకుంటారు, తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఇప్పుడు తలస్నానం చేసేసి పిల్లలకు కూడా స్నానాలు చేసామనేసి వాళ్ళ బట్టలు మా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. ఇక్కడికి నా బట్టలు అయితే ఆరేసేసుకున్నానండి. ఇంక ఇవి వదిన బట్టలు అనమాట. ఇవి ఎప్పుడు ఆఫ్టర్నూనే ఉతికామండి, వాషింగ్ మిషన్లో వేసేసాము బట్ ఆరేయలేదనమాట. ఇంకెలాగో నా బట్టలు ఆరేసుకుంటున్నాను కదా అనేసి అవి కూడా పైకి తీసుకొచ్చేసాను. అయితే ఇంకా వదిన బట్టలు ఆరేయాలంటే ఫస్ట్ ఈరోజు వాషింగ్ మిషన్ 3 టైమ్స్ వేసామండి. మార్నింగ్ మేరీవి వాళ్ళ అమ్మవి కలిపి ఒక ట్రిప్ వేసామనమాట. ఆ బట్టలు ఆరిపోయినాయి, ఇంకా వాటిని అయితే మడతలు పెడుతున్నాము. ఈ మడతలు పెట్టాక తీగ ఖాళీ అయితే అప్పుడు వదిన వాళ్ళ బట్టలు అయితే ఆ తీగ మీద వేయాలన్నమాట. ఈరోజు అసలు వర్షం వస్తూనే ఉందండి, అంటే కంటిన్యూస్గా పెద్ద వర్షం ఏమి రావట్లేదు. వర్షం వస్తుంది ఆగిపోతుంది, వస్తుంది ఆగిపోతుంది. పైన బట్టలు వేసామో పరుగు పరుగున వచ్చి మళ్ళీ అట్లా తీయడము, కింద వేసుకోవడం, మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి ఎండలేయడము, ఇలా అయిందనమాట. సో అందుకనేసి ఇంకా బట్టలు తల్లు పళ్ళు కింద ఆరినియండి, కొంచెం తడిచిపోయి వాన చినుకులకి తుప్పర్లకి తడిచిపోయి అలా ఉందనమాట. ఇంకా వదిన బట్టలు ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఆ తర్వాత అయితే వదిన బట్టలను అయితే నేను తీగల మీద అయితే వేస్తున్నానండి. నాకు అప్పటికే చాలా ఆకలేసేస్తుందండి, ఇంకా ఆకలేస్తుంది తిందామనేసి అయితే వచ్చేసరికి అప్పటికి అన్నయ్య వదిన అయితే భోజనం చేస్తున్నారు. నేను కూడా ఇంకా వాళ్ళ దగ్గర కూర్చుని ఒక ప్లేట్ వేసుకుని ఇంకా అన్నం అయితే పెట్టుకుని త్వర త్వరగా అయితే కానిచ్చేసాను అనమాట. అమ్మ చేసిన 2 కూరలు సూపర్ టేస్టీగా వచ్చాయండి. చాలా డేస్ తర్వాత మా అమ్మ చేతి కూరలు అయితే తిన్నాను నేను, నిజంగా కడుపు నిండా లాగిచ్చేసానండి. అండ్ తోటకూర కాళ్ళ కూర మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లో మనము పచ్చిరేయలు కానీ కోడిగుడ్లు కానీ వేసుకుని గ్రేవీలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ములక్కాడ కూర కన్నా నాకు ఈ తోటకూర కాళ్ళ కూర అయితే బాగా నచ్చుతుందండి. అంటే ఇది నార్మల్ సన్నపాటి కాడలు కాదు, లావు లావుగా ఉంటాయన్నమాట, కందల్లాగాని ఇంతంత లావు ఉంటాయి. ఆ తోటకూర స్టెమ్లో గుజ్జు సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందులోనే ఈరోజు మా అమ్మ ఉండింది కదా, నాకైతే ఇంకా బాగా నచ్చేసింది. ఫుల్గా అయితే వేసుకుని తినేసాను. మా వదిన ఇది ఫస్ట్ టైం తిన్నదంటండి, మా వదినకు కూడా ఈ కూర అయితే బాగా నచ్చింది అని సన్నది అనమాట. ఇంకైతే నేను చాలా డేస్ అయ్యిందండి పిల్లలు ఇద్దరితో ఇలా కూర్చుని వాళ్ళని చదివించి చాలా రోజులైతే అయిపోయింది. నిజం చెప్పనా, నేను అసలు నరసాపురం వచ్చిన తర్వాత అమ్మకి ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఒక ముద్దు పెట్టుకున్నదే లేదండి. చాలా డేస్ అయిపోయింది. అసలు నార్మల్గా నేను హైదరాబాద్లో అయితే పిల్లలకి ఎన్నిసార్లు హక్ చేసుకుని వాళ్ళు ముద్దులు పెట్టుకుని చాలా ప్రేమగా చూసుకునేదన్న, అలాంటిది ఇక్కడికి వచ్చాక నాకు పని సరిపోవడము, పిల్లల్ని అసలు ఎక్కడున్నారు ఏం తిన్నారు సరిగ్గా పట్టించుకోకుండా అయిపోయిందండి. చాలా డేస్ అయిపోయింది పిల్లల్ని ముద్దు పెట్టుకుని అన్నది అదొక ఆలోచన. తర్వాత అసలు పిల్లలు డైరీ కూడా రాయడం మానేశారు. ఇంకా మొత్తము మనం అయితే చాలా డేస్ నుంచి రాయట్లేదు. ఇప్పుడేమో దానికి బద్ధకం వచ్చేస్తుంది అనమాట డైరీ రాయి అంటుంటేనే. మళ్ళీ ఇంకా అది ఎప్పటి నుంచో 14 నుంచి రాయలేదండి. ఆ డేస్లో ఏం జరిగింది అన్న విషయాలను అయితే మర్చిపోయింది అనమాట. అవి గుర్తు తెచ్చుకో అని ఇలాగ చెప్తున్నాను. అదో ఏంటంటే బద్ధకం వచ్చేసి రాయలేక ఓ ఇదైపోతుంది అనమాట. కానీ మా షాను పాపం ఎప్పుడప్పుడు రాసేసుకుంటుందండి. ఇంకైతే నేను షాను తిట్టానమాట. ఇంక ఏడుపు ముఖం పెట్టేసింది షాను. అక్కడ పాలు పెట్టిందండి మా అమ్మ తాగమని, చూసుకోకుండా తన్నేసింది అనమాట. చూసుకోకుండా తన్నేస్తే నేను ఒకేసారి ఒక కేకేసాను. ఇంక అంతే ఏడుపు ముఖం పెట్టేసింది. ఇంకా పిల్లనైతే దగ్గర తీసుకుని ముద్దులాడుకుంటున్నాను అనమాట. మా షానును ముద్దులాడితే మా మనుకో బాధ వచ్చేస్తుందండి. అక్కకు ముద్దులు ఇచ్చేస్తుంది, నాకు ఇవ్వట్లేదు అన్నట్టు ఓ చూసేస్తుంది అనమాట. ఇంకా చాలా డేస్ అయిందండి నేను నా పిల్లల్ని ఇలా ఒళ్ళోకి తీసుకుని ముద్దులు పెట్టుకుని చాలా రోజులైపోయింది. ఇంకైతే నేను మధ్యాహ్నం అంతా మను నాతోనే ఉంటే మనుని మంచం మీద వేసుకుని దాన్ని చాలాసేపు ముద్దులు పెట్టాను. బట్ మా షాను అస్సలు ఇంట్లో దొరకట్లేదండి, ఆటలే ఆటలు అనమాట దానికి. ఇప్పుడైతే దొరికింది ఇంకా నాకు. కాసేపు అయితే దాన్ని ముద్దులాడుకున్నాను. ఇంకా తర్వాత మా మను చూసారా అక్కడనే పెట్టుకుంటుంది, నన్ను ఎట్టుకోవట్లేదు అన్నట్టు చూస్తుంది కదా. మా మనుకు అయితే ఆఫ్టర్నూన్ ముద్దులు చాలా పెట్టుకున్నానండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ అక్కను మాత్రం దాని ముందు పెట్టుకోకూడదు అనమాట, అదొక రకమైన జలసి వచ్చేస్తుంది దానికి.
వంకాయకి. చూసారా మీ వంకాయ ఎలా చూస్తుందో అక్కడనే పెట్టుకుంటుంది అన్నట్టు. ఇంకా తర్వాత అయితే దాన్ని కూడా చాలాసేపు ముద్దులాడుకున్నాను, అప్పుడు అది సాటిస్ఫై అవుతుంది అనమాట. మరి మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది కామెంట్ చేయండి. మా మన్ను ఎలా అంటే ఎప్పుడు దాంతోనే ఉండాలి, అమ్మ దాని ఒక్క దానికే సొంతము, అక్క పెద్దదైపోయింది అక్కడ ముద్దులాడకూడదు అన్నట్టు ఉంటుందండి. నాకైతే ఓ నిద్ర వచ్చేస్తుంది. మా మనులాగా జలస్ ఫీల్ అయ్యే పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా అయితే ఇంకోండి, అలా మనుక ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది అలాగా గుర్తు చేస్తూ నేనైతే దాని చేత డైరీ అయితే రాయిపించేశానండి. ఇంకా మా పిల్లలిద్దరూ డైరీ రాసేశారు. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి మా రాణి అక్క అయితే వచ్చిందండి, అఖిల సిద్ధు అంటాను కదా, అఖిల సిద్ధు వాళ్ళ అమ్మ అనమాట. తను సారీ కట్టుకున్నది మా యొక్క, నేను కత్తపడి వెళ్ళాను కదండి మా యొక్క వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా, వేళ్ళిల్లే అనమాట. ఆ చెప్తున్నాను అక్క కత్తపడి వెళ్ళానే, కత్తపడి మొత్తం మారిపోయింది అని చెప్తున్నాను. మా యొక్క రెగ్యులర్గా వెళ్తుందండి కత్తపడు. ఇంక మా యొక్క వచ్చింది కదా, మేమంతా కూర్చుని 10, 10:30 వరకు అయితే ఇంకా ఒకటే మాటలు చెప్పుకుంటా ఉన్నామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను.